గోంగూర పచ్చడి కోసం కొంచెం ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో మిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. మాడకుండా వేయించుకోండి. ఇవి పక్కన పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర, రెండు స్పూన్లు ధనియాలు, ఒక అర స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం గోంగూర వేసుకొని, ఒక రెండు మూడు కట్టలు గోంగూర వేశాను, ఇవి కూడా బాగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయించకండి, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రోట్లో మిరపకాయలు వేసుకొని దంచుకోవాలి. చూడండి, ఇలా దంచుకున్న తర్వాత మనం వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు కూడా వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు కొంచెం తెల్లగడ్డ, కొంచెం ఉప్పు వేసుకొని దంచుకోవాలి. అలాగే గోంగూర కూడా వేసుకొని దంచుకోవాలి. లాస్ట్లో ఒక ఉల్లిపాయని, పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు ఇందాక వేయించుకున్న బాండల్లో నూనె, పోపు దినుసులు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేయించుకొని దాంట్లో ఇందాక మనం దంచుకున్న పచ్చడిని వేసుకోవాలి.